फ्रेंड्स वेलकम टू अमूल्य रेसिपी ई रोजु मनम मुरुमुराल लड्डूलु एला तयारु चेसुकोवालो तेलुसुकुंटुन्नाम दीनी कोन्नी प्लेसेस लो पालल लड्डूलु कूडा अनि अंटारंडी सो इदि चाला तक्कुव इंग्रीडियंट्स तो चाला चाला फास्ट गा 10 मिनिट्स लो अयिपोतुंदंडी पिल्ललकी स्नाक्स लागा इवोच्चु चाला चाला टेस्टीगा तिंटारु सो इप्पुडु दीनि तयारु विधानम एलानो चूद्दाम मुंदुगा स्टव् वेलिगिंचुकोनी ओक बानेनी पेट्टुकोवाली ఒక కప్పు బెల్లం మరియు టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ నీళ్లు తీసుకొని పోసుకోవాలండి. ఈ బెల్లంలో ఎక్కువగా నీళ్లు పోస్తే బెల్లం పాకం లేటుగా వస్తుంది కాబట్టి మనం హాఫ్ గ్లాసే పోసుకున్నాము. సో ఇలా బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలి. చూసారు కదా బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలో టీ జాలితోని బెల్లం పాకాన్ని వడగట్టుకోవాలి. ఇలా చేస్తే మనకు బెల్లంలో ఉన్న చెత్త కానీ ఏదైనా ఇసుక కానీ ఉంటే వెళ్ళిపోతుందండి. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బ్యాన్ పెట్టుకొని మనం వడగట్టుకున్న బెల్లాన్ని ఇందులో వేసి పాకం వచ్చే వరకు చూసుకోవాలి. బెల్లం పాకం వచ్చిందో లేదో చూసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పాకం వేసి ఇలా ముద్దలాగా వస్తే బెల్లం పాకం వచ్చినట్టు. సో ఇప్పుడు పాకం రెడీ అయింది కాబట్టి ఇందులో మురుమురాలు వేసుకోవాలి. ఒక కప్పు బెల్లంకి 4 కప్పుల మురుమురాలు తీసుకుంటే సరిపోతుందండి. సో ఇలా ఫాస్ట్గా కలుపుతూ ఉండాలండి. అప్పుడే బెల్లం మంచిగా మురుమురాలకి పట్టుతుంది. సో ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకొని దీంట్లో మురుమురాల పాకాన్ని వేసుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని ఇలా లడ్డూలలాగా చుట్టేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ టేస్టీ అయిన మురుమురాల లడ్డూలు రెడీ. ఇవి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి. మీ పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మీరు కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కమెంట్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని గుమగుమలాడే వంటల కోసం మా అమూల్య ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.